अंदर की नमस्कार। जय भीम, जय भीम। तेलंगाना प्रभुत्वानिकि गौरव मुख्यमंत्री गारिकि धन्यवाद सभा एर्पाटु चेयालनि निर्णय तीसुकुन्नटुवंटि मूडु प्रधानमैनटुवंटि संस्थलैन प्रबुद्ध भारत, समता सैनिक दल, ఆఫీసర్స్ అసోసియేషన్ వారితో పాటు అనేక మంది వ్యక్తులు, ఢిల్లీ వసంత్ లాంటి వారు, శ్యామ్ సుందర్ అందరూ ఎంతో కష్టపడి ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మనందరినీ భాగస్వాములు చేసినందుకు నా తరఫున మీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి అతిథులు మరియు ముఖ్య అతిథులైనటువంటి ప్రొఫెసర్ సుఖ్దేవ్ తోరాడ్, ఫార్మర్ యూజీసి చైర్మన్, ఈజ్ ఎ గ్రేట్ రిఫార్మర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ హీ హాజ్ మేడ్ సో మెనీ యూస్ఫుల్ స్కీమ్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్ కమ్యూనిటీ ఇన్ ద కంట్రీ. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ బిజీ షెడ్యూల్ హీ హాజ్ టేకెన్ టైమ్ అండ్ ప్రెజెంట్ హియర్ టు డెలివర్ ద కీ నోట్ అడ్రస్ అండ్ చీఫ్ గెస్ట్ అడ్రస్. ఐ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది తెలంగాణ కమ్యూనిటీ to address this gathering. Thank you, sir. Telangana Rashtra Prabhutvam Gaurava Mukhyamantri Garu Hyderabad Nagaramlo Akashanni Muddadanta Goppa Dr. B.R. Ambedkar Mahavigrahanni Erpatu Cheyatam, Ade Vidhanga Telangana Rashtra Sachivalayaniki Baba Saheb Ambedkar Peru Pettadanni Swagatistu ఈరోజు మూడు సంస్థలు అట్లాగే అంతమంది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప దార్శనికతతో బుద్ధుడి విగ్రహానికి ఎదురుగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేద్దాం. అలాగే దీని ప్రక్కనే తెలంగాణ పరిపాలన సౌధమైన సచివాలయం ఉండాలని, ఈ సచివాలయం పక్కన ఈ విగ్రహం ఉండటం వల్ల తెలంగాణ సమాజానికి, భారత సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంట్రిబ్యూషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన ఉంటుందని ఈ పరిపాలన భవనానికి తెలంగాణ సెక్రటరేట్కి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం. ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ సచివాలయానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టలేదు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పరిపాలనా సౌధానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, రాష్ట్ర ప్రభుత్వానిది. అందుకు మనందరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు. ఆ పరిపాలన భవనానికి పేరు పెడుతూ సెప్టెంబర్ 15, 2022 జీవో కూడా ఇష్యూ చేయటం అనేటువంటిది మనందరికీ విదితమే. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అంటే ఒక జ్ఞాన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటం, ఒక జ్ఞాన సామ్రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ మహానగరంలో ఆకాశాన్ని ముద్దాడంత మహావిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే జ్ఞానానికి, సమానత్వానికి, సౌభ్రాతత్వానికి, స్వేచ్ఛకు ప్రతిబింబంగా నిలుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం మన గుర్తుకొస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య ఆకాంక్ష. అలాగే ఒక ప్రజాస్వామ్య ఆకాంక్షకు పరిపూర్ణమైన ప్రతిరూపం బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే మనుషులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత. దేశ ప్రజలను అన్ని రకాల అసమానతల నుండి విముక్తి చేసేందుకు ఏళ్ల తరబడి కష్టపడి విస్తృతమైనటువంటి అధ్యయనం చేసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఒక శాస్త్రీయమైన ప్రజాస్వామిక ప్రాపంచిక దృక్పథాన్ని అందించిన సామాజిక విప్లవకారుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ విగ్రహం ఒక చరిత్ర,
ఒక సంస్కృతి విలువలతో కూడిన జ్ఞాపకాలు. వారు వారి చూపుడు వేలు గత వర్తమాన భవిష్యత్ చరిత్రలకు దారిదీపం. వారి రూపం సామాజిక సాంఘిక చరిత్రలకు ప్రతిరూపం, మనందరి ఆశయాలకు ప్రతిరూపం, మనందరి భవిష్యత్తును నిర్మించిన శిల్పరూపి బాబాసాహెబ్ అంబేద్కర్. తెలంగాణ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్కి విడదీయలేని సంబంధం కలిగి ఉన్నాం. ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో బాబాసాహెబ్ అంబేద్కర్ కాంట్రిబ్యూషన్, వారు రాసిన రచనలు, రాజ్యాంగ పరిషత్తులో వారు చేసినటువంటి డిబేట్స్, రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను ప్రవేశపెట్టిన తీరు తెలంగాణ సమాజానికి ఎప్పుడూ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటారు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్కే లేకుంటే తెలంగాణ సాధ్యము కాదు అనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు. అంతేకాకుండా తెలంగాణ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎనలేని సంబంధం. వ్యక్తిగతంగా అంబేద్కర్కు, అంబేద్కర్ పెట్టినటువంటి విద్యా సంస్థలకు, అంబేద్కర్ తిరిగినటువంటి నేలకు తెలంగాణకు చాలా చాలా సంబంధం ఉంది. ఇంత గొప్ప వ్యక్తి యొక్క మహావిగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మనం సమావేశం కావటం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. అంతేకాకుండా దళిత సమాజంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని, తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా బాబాసాహెబ్ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఈ దేశంలో ఎక్కడ కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇంత పెద్దగా లేవు. 67 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా మహిళల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. తద్వారా ఈరోజు తెలంగాణలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో భారతదేశం కంటే ఎంతో గొప్పగా ఉంది. తెలంగాణ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 39.3 అయితే భారతదేశ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 27.3 మాత్రమే. భారతదేశంలో ఉన్నటువంటి ఉమెన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 27% అయితే తెలంగాణ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 40% ఉంది. అట్లాగే దళిత ఎన్రోల్మెంట్ రేటు కూడా గణనీయంగా పెరిగింది. ఈరోజు ఏ విశ్వవిద్యాలయాన్ని చూసినా ఉమెన్ ఎన్రోల్మెంట్, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఎన్రోల్మెంట్ 90% చేరటం అనేటువంటిది చాలా గొప్ప ప్రతిఫలంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది వారి దార్శనికతకు, దళిత వెనుకబడిన సామాజిక వర్గాల పట్ల వారికి ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, కేటీఆర్ కేసీఆర్ కిట్ లాంటి అనేక ప్రోత్సాహ పథకాలు తెలంగాణ సమాజ పునర్నిర్మాణానికి ఎంతో మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక స్థూపం తెలంగాణ చరిత్ర సంస్కృతికి ఎంతో దోహదపడుతుంది. భారత సమాజ ప్రేరణగా నవభారత నిర్మాణానికి ఇది నాందిగా నిలుస్తుందని తెలియజేస్తూ, ఇలాంటి సమావేశాలు, ఇది కేవలం కర్టెన్ రైజర్ మాత్రమే, ఇది మొదటి సమావేశమే, ఇలాంటి సమావేశాలు జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా జరగాలండి. అంబేద్కర్ ఆలోచనపై చర్చ చేసుకోవడానికి ఇది చాలా చారిత్రకమైనటువంటి సందర్భంగా నేను భావిస్తూ, ఇంత చక్కటి సమావేశానికి ఆరాధనైన మీ అందరికి కూడా మరోసారి జై భీములు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరోసారి కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ అనడాలు.